కాబట్టి ఇవన్నీ ఇట్లా ఏంటంటే మామూలు డైరెక్ట్ మాటలకి లొంగట్లా కాబట్టి ఇదిగో నీకు ఇది తగ్గుతుంది నీకు ఇది తగ్గుతుంది నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి అందరికి ఇస్తారనుకుందాం ఈ 70 సీట్లు తెచ్చిస్తారా జగన్ కి అదే కదా క్రింద సార్ ఇచ్చాడుగా మరి ఇల్లు అంటున్నారు కదా చంద్రబాబు ఇచ్చాడు మరి చంద్రబాబుని ఎందుకు ఓడగొట్టారు ఇచ్చారు కదా మరి అంతకుముందు మరి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడుగా వీళ్ళు అడిగినంత మరి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు మరి 70 సీట్లు కిరణ్ కుమార్ రెడ్డి కొత్త కాంగ్రెస్ పార్టీ బతుకు ఎట్టేందుకు ఉంటది లేదు ఆయన సమైక్యాంధ్ర పార్టీ అనేది పెట్టాడు కదా ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడే జగన్ మూడో స్థానంలో ఉండేవాడుగా మరి ఎందుకేలా మరి ఆ రోజునైతే అడిగితే చేశాడు కదా ఉద్యోగుల్లో కూడా కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ పిఆర్సీ మీద ఉపాధ్యాయుల విషయంలో ఇది ఉపాధ్యాయులు అయితే ఇంకా ఇది కంటిన్యూ చేస్తారు కానీ ఇది ఒక నిర్లక్ష్యంగా చూపిస్తున్న టైంలో ఇది కొంతవరకు ఎఫెక్ట్ ఉండదా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదని ఎవరు అంటారు కాకపోతే మరి సర్వే ప్రయత్నం చేయరా ఏం చేస్తారు సరిదిద్దడం అంటే తెగించేసింది ఇంకా అంతకు మించి ఇంకా చేయగలిగింది ఏం లేదు సరిదిద్దాలంటే ఆ ప్రపంచ బ్యాంకు దోచుకొచ్చి ఇవ్వాలి బ్యాంకుకి అది మళ్ళీ కన్నం కొట్టారని కూడా గొడవ అవుతుంది ఎంత ఇచ్చిస్తారు ఇక్కడ డబ్బులు సంక్షేమ పథకాలు ముఖ్యమా ఇది ముఖ్యమా దీంట్లో వీళ్ళకి ఇంకా కావాలని ఉంటది ఎవరికి 2500 ఎందుకు ఇవ్వాలా 5000 ఎందుకు ఇవ్వకూడదు 15000 ఎందుకు ఇవ్వాలి 5000 ఎందుకు ఇవ్వకూడదు ఎవడాసికి ఎవరికి ఉండదు ఎవడాసి కూడా అంతే ఒక ప్రైవేట్ కంపెనీలో చేసే ఉద్యోగి 10000 జీతం తీసుకుంటున్నాడు ఆ 5000 కావాలని కోరుకోడే ఏంది కోరుకున్నంత ఇవ్వకపోతే నీ షాప్ మూయిపిస్తా అంటాడా ఇక్కడ వింతల్లా అదే తేడా ఇప్పుడు షాప్లో పనిచేసేవాడు 10000 నుంచి జీతం పెంచమన్నాడు ఓనర్ 12000 చేశాడు లేదు నువ్వు 5000 చేయకపోతే నీ షాప్ ఇస్తాను నా వెనకాల 10 మంది కస్టమర్లు ఉన్నారు అంటాడా ఇది నడుస్తుంది అది చూద్దాం ఉద్యోగుల విషయంలో ఉపాధ్యాయులు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది అయితే కంటిన్యూ అవుతుంది అసంతృప్తి అయితే వెలగక్కుతున్నారు కొత్తగా ఇదో తెర మీద తీసుకొచ్చారు 75 మంది ఎమ్మెల్యేలను గెలిపించే శక్తి ఉంది అనేది మరి దీని మీద ఏమైనా ఒకసారి ఆలోచన